మనం ఈ రోజు అయితే 69 రూపీస్ బిర్యానీ ట్రై చేయడానికి అయితే వచ్చేసాం భయ్య. మన తిరుపతిలో నాకు తెలిసి 69 రూపీస్ బిర్యానీ దొరికింది ఒకే ఒక స్పాట్ ఇదే అనుకుంటాను. అండ్ ఇంతకీ లొకేషన్ ఎక్కడ ఏంటి, అసలు బిర్యానీ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు నాకు ఏం తెలియదు. లొకేషన్ డీటెయిల్స్ లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇంతకీ బిర్యానీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి. మొత్తానికి మనం ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే మన ముందు ఉందండి. చూసుకోవచ్చు బిర్యానీ రైస్ నార్మల్ రైస్ అయితే మనం 70 రూపీస్ అంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసిన అంటే మనకంటే దరిద్రుడు ఇంకొకడు ఉన్నాడు. సో మొక్కలు అయితే పర్లేదు, 2-3 మొక్కలు దాకా వచ్చాయి. టేస్ట్ ఎలా ఉండో చూసేద్దాం. మనకి షేర్వర్ అయితే ఇచ్చారు. హోమ్ మేడ్ స్టైల్లో ఉందండి. నేను 70 రూపీస్కి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. సీరియస్గా బాగుంది. మొక్కలు కూడా చాలా బాగా ఉత్తాయి. బాగుంది. మొత్తానికి 70 రూపీస్ బిర్యానీ అయితే ట్రై చేసింది. నాకైతే పర్సనల్గా 70 రూపీస్ చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఆ ప్రైస్కి చాలా బాగుంది. అండ్ ఇంతకి లొకేషన్ విషయానికి వస్తే మన కపిల్ తీర్థం సర్కిల్ ఉంది కదా, కపిల్ తీర్థం సర్కిల్ నుంచి కేటీ రోడ్లో అలా ముందుకు వస్తే ఎన్ఆర్ఓ సర్కిల్కి కపిల్ తీర్థం సర్కిల్ మధ్యలోనే ఉంటుంది. ఈ రూట్లో ఎప్పుడైనా మధ్యాహ్నం వేళలో వెళ్ళేటట్టు ఉంటే ఖచ్చితంగా టేసండి. ఇంతకి ఎంత టైమింగ్ అంటే 12కి స్టార్ట్ అవుతుంది అన్నారు, 11:30-12కి. ఎండింగ్ ఎంత అంటే బిర్యానీ అయిపోయిన దూరకు ఉంటుంది అన్నారు. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఈవినింగ్ టైంలో కూడా పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మేబీ 2-3 డేస్లో ఈవినింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. అది కూడా అంతే అంట, ఈవినింగ్ 7:30 ఆ టైం స్టార్ట్ చేస్తే ఎప్పటి వరకు అయిపోద్దో అప్పటి వరకు పెట్టుకుని తీసేద్దాం అనే ప్లానింగ్లో ఉన్నారని అన్న వాళ్ళు చెప్పారు. ఇది భయ్య మనకు 70 రూపీస్ బిర్యానీ వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ సత్యతో హరీష్.